ఆదికాండము 20వ అధ్యాయము. అక్కడ నుండి అబ్రహాము దక్షిణ దేశమునకు తరలిపోయి కాదేశుకును షూరుకును మధ్య ప్రదేశములో నివసించి గెరారులో కొన్నాళ్ళు ఉండెను. అప్పుడు అబ్రహాము తన భార్య అయిన షారను గూర్చి, ఈమె నా చెల్లెలని చెప్పెను గనుక గెరారు రాజైన అబీమెలెకు షారాను పిలిపించి తన ఇంట చేర్చుకొనెను. అయినను రాత్రి వేళ దేవుడు స్వప్నమందు అబీమెలెకు నొద్దకు వచ్చి, నీవు నీ ఇంట చేర్చుకొనిన స్త్రీ ఒక పురుషునికి భార్య గనుక ఆమె నిమిత్తము నీవు చచ్చిన వాడవు సుమా అని చెప్పెను. అయితే అబీమెలెకు ఆమెతో పోలేదు గనుక అతడు, ప్రభువా, ఇట్టి నీతి గల జనమును హతము చేయదువా? ఈమె నా చెల్లెలని అతడు నాతో చెప్పలేదా? మరియు ఆమె కూడా అతడు నా అన్న అనెను. నేను చేతులతో ఏ దోషము చేయక యథార్థ హృదయముతో ఈ పని చేసి తిననెను. అందుకు దేవుడు, అవును, యథార్థ హృదయముతో దీని చేసితివని నేనెరుగుదును. మరియు నీవు నాకు విరోధముగా పాపము చేయకుండా నేను నిన్ను అడ్డగించి తిని, అందుకే నేను నిన్ను ఆమెను ముట్టనీయలేదు. కాబట్టి ఆ మనుషుని భార్యను తిరిగి అతనికి అప్పగించుము. అతడు ప్రవక్త, అతడు నీ కొరకు ప్రార్థన చేయును, నీవు బ్రతుకుదువు. నీవు ఆమెను అతనికి అప్పగించని ఎడల నీవును నీ వారందరును నిశ్చయముగా చచ్చెదరని తెలుసుకొనుమని స్వప్నమందు అతనితో చెప్పెను. తెల్లవారినప్పుడు అబీమెలెకు లేచి తన సేవకులందరినీ పిలిపించి ఈ సంగతులన్నీ వారికి వినిపించినప్పుడు ఆ మనుషులు మిగుల భయపడిరి. అబీమెలెకు అబ్రహామును పిలిపించి, నీవు మాకు చేసిన పని ఏమిటి? నీవు నా మీదికిని నా రాజ్యము మీదికిని మహాపాతకము తెప్పించినట్లు నేను నీ ఎడల చేసిన పాపమేమిటి? చేయరాని కార్యమును నాకు చేసితివని అతనితో చెప్పెను. మరియు అబీమెలెకు, నీవేమి చూచి ఈ కార్యము చేసితివని అబ్రహామును అడుగగా, అబ్రహాము, ఈ స్థలమందు దేవుని భయము ఏమాత్రమును లేదు, గనుక నా భార్య నిమిత్తము నన్ను చంపుదురనుకొని చేసి తిని. అంతేకాక ఆమె నా చెల్లెలను మాట నిజమే. ఆమె నా తండ్రి కుమార్తె గాని నా తల్లి కుమార్తె కాదు. ఆమె నాకు భార్య అయినది. దేవుడు నన్ను నా తండ్రి ఇల్లు విడిచి దేశాంతరము పోవునట్లు చేసినప్పుడు నేను ఆమెను చూచి, మనము పోవు ప్రతి స్థలమందు ఇతడు నా సహోదరుడని నన్ను గూర్చి చెప్పుము, నీవు నాకు చేయవలసిన ఉపకారం ఇదే అని చెప్పి తిననెను. అబీమెలెకు గొర్రెలను గొడ్లను దాసదాసీ జనులను రప్పించి అబ్రహాముకిచ్చి అతని భార్య అయిన షారాను అతనికి తిరిగి అప్పగించెను. అప్పుడు అబీమెలెకు, ఇదిగో నా దేశము నీ ఎదుటనున్నది, నీకిష్టమైన స్థలమందు కాపురముండు అనెను. మరియు అతడు షారాతో, ఇదిగో నీ అన్నకు నేను 1000 రూపాయలిచ్చి ఉన్నాను, ఇది నీ వద్దనున్న వారందరి దృష్టికి ప్రాయశ్చిత్తముగా నుండుటకై ఇది నీ పక్షముగా ఇచ్చి ఉన్నాను, ఈ విషయమంతటిలో నీకు న్యాయము తీరిపోయినదనెను. అబ్రహాము దేవుని ప్రార్థింపగా దేవుడు అబీమెలెకును అతని భార్యను అతని దాసీలను బాగు చేసెను. వారు పిల్లలు కనిరి. ఏలయనగా అబ్రహాము భార్య అయిన షారాను బట్టి దేవుడు అబీమెలెకు ఇంటిలో ప్రతి గర్భమును మూసి ఉండెను.